నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వకం ఏకాదశి రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వైభవంగా నిర్వహించారు. అద్దాల మండపంలో ఉదయం నుండి 24 గంటల అఖండ భజనను ఆలయ విద్వాంసులు కళాకారులతో ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయంలోని శ్రీ విఠలేశ్వర స్వామికి మహాపూజ నిర్వహించారు. Thank you.
వేమరవాడలో దొంగతనానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకువచ్చినట్టు తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఇటీవల వేమరవాడలో వ్యక్తికి చెందిన నగదును అపహరించిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో ఎస్పీ వెల్లడించారు. వేమరవాడ టౌన్ పోలీస్ థర్డ్ జూన్కి ఒక దొంగతనం ఒఫెన్స్ జరిగింది. ఆ ఒఫెన్స్లో ఒక అబ్బాయి, ఇతని పేరు శివు, ఇతను భద్రావతి తాలూకు శివమొగ్గ డిస్ట్రిక్ట్ కర్ణాటక, అతనితో సహా సందీప్ వీళ్ళిద్దరు కలిసి మన వెమ్లవాడ టౌన్కి వచ్చి తిరిగారు, బైక్లో తిరిగారు. తిరిగిన తర్వాత ఒక అతని పేరు శ్రీనివాస్, కళ్ళం శ్రీనివాస్, అతని బ్యాంక్ నుండి 5 లాక్స్ విత్డ్రా చేసి వచ్చారు. అతను డబ్బులు కారులో పెట్టారు. కారులో పెట్టిన తర్వాత కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇంట్లో పోయారు. సో వీళ్ళిద్దరు అక్యూజ్డ్, కర్ణాటక చేదిన అక్యూజ్డ్. ఆ బండికి గ్లాస్ పగలగొట్టి దాని నుండి డబ్బులు తీసుకొని కర్ణాటక వెళ్ళిపోయాం. సో దానికి నిన్న మన టీం, వెమ్లవాడ టీం, సిరిసిల్ల పోలీస్ టీం శివమొగ్గ డిస్ట్రిక్ట్ నుండి అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకొని అక్యూజ్ తీసుకొచ్చాము. 260,000 రూపీస్ ఒక ఫోన్ మనం సీజ్ చేశాము. ఇతను ఇంకా ఇది కాకుండా కూడా కొన్ని క్రైమ్స్ కన్ఫెస్ అయ్యాడు. ఇంతకుముందు కూడా వెమ్లవాడ టౌన్లో ఇట్లయి ఒక అటెన్షన్ డైవర్జన్ లాగా ఒఫెన్స్ ఇలా చేశారు. సమ్ 50,000 రూపీస్ ఒక బైక్ నుండి దొంగతనం చేశారు. ఇది కాకుండా హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్లో సూర్యాపేట డిస్ట్రిక్ట్లో కూడా 1,90,000 ఇట్లా ఇవాళ బ్యాంక్ నుండి వచ్చిన తర్వాత ఇట్లా అటెన్షన్ డైవర్జన్ చేసి దొంగతనం చేశారు. అట్లయితే తాండూరులో కూడా వికారాబాద్ జిల్లాలో అక్కడ కూడా ఇట్లా వీళ్ళు చేశారు. ఇది కాకుండా కూడా వీళ్ళిద్దరు కర్ణాటకలో కూడా రెండు, ఇంకొక రాయచూరులో ఇంకొక జిల్లాలో వీళ్ళది ఒఫెన్స్ ఒప్పుకుంటున్నారు. అది కూడా మనం కన్సర్న్, అదే స్టేట్కి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తాము. ఇది అంటే ఇంటర్ స్టేట్ ఒఫెండర్. లోకల్ తాండూరు వికారాబాద్ పోలీస్ అండ్ సూర్యాపేట పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా పీటీ వారెంట్లో వీళ్ళకి పెడతారు. వీళ్ళకి మనం టెక్నికల్ ఎవిడెన్స్లో పట్టుకోవడం జరిగింది. సో అందరితో అదేమండి, మ్యాక్సిమం సీసీటీవీ కెమెరాస్ మీ అందరు పెట్టాలి. మీ ఇంటి పరిధిలో వచ్చిన దారి యాజ్ అ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి మీరు అందరు సీసీటీవీ కెమెరాస్ పెట్టేసుకోండి. వేములవాడలో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలో భక్తి శ్రద్ధలతో ముస్లింలు ప్రార్థనలు చేశారు. تمام مسلمانوں کو عید الاضحیٰ کی عید مبارک ہو. ویسے ویمراڑ کے تمام مسلمان بھائیوں کو اور اطراف گاؤں کے بھائیوں کو بھی ہمارے ویمراڑ ٹاؤن کمیٹی کی طرف سے اور تمام بھائیوں سے کی طرف سے عید الاضحیٰ کی عید مبارک ہے. الحمدللہ اللہ کے فضل سے آج موسم ساتھ دینے سے الحمدللہ سب مل جل کر عید کے میں عید کی نماز ادا کرنا بہت خوشی کی بات محسوس ہوئی. ایسے ہی ہم اس گورنمنٹ سے یہی اپیل کر رہے ہیں کہ ہر رمضان بقرعید کے ایسے کیسر صاحب ایسی انتظام کر کر مسلمانوں کا دل جیتے ہوئے کے اور اللہ تعالیٰ ان کی عمر میں برکت دے, ان کی حکومت ایسے ہی برقرار رہے بول کے ان شاء اللہ ہم اللہ تعالیٰ سے دعا کریں گے.
تمام مسلمان بھائی کو پھر ایک بار عید مبارک اللہ حافظ గంభీరపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాచీనమైన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రవక్త త్యాగాన్ని స్మరించుకుంటూ ఒకరికొకరు అలై బలైతో ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మత పెద్దలు జడ్పి కోఆప్షన్ హైమద్ సాదక్ మహమ్మద్ అలీ అస్మతుల్లా హుస్సేన్ హమీద్ సెస్టర్ నారాయణరావు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకట స్వామి ఎగదండి స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار اللهم إنك عفو تحب العفو فاعف عنا يا كريم لا إله إلا الله الحليم الكريم سبحان الله رب العرش العظيم والحمد لله رب العالمين نسألك موجبات رحمتك اللهم زينا بزينة الإيمان واجعلنا هداة مهتدين اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان سب کی مغفرت فرما یا اللہ جو حاضرین ہیں یا اللہ ان سب کی مغفرت فرما یا اللہ تو اپنے فضل کرم سے ہم سب کی مغفرت فرما یا اللہ بے اولادوں کو نیک صالح اولاد عطا فرما یا اللہ بیماروں کو یا اللہ شفا کامل عاجلہ دائمہ مستمرہ عطا فرما یا اللہ ہماری نوجوان بہنوں کی یا اللہ شادیوں کے بندوبست و انتظام غیب سے فرما دے یا اللہ نوجوانوں کی شادی کے بندوبست و انتظام غیب سے فرما دے یا اللہ سب کی پریشانیوں کو అలా అల్లా తాలా వాళ్ళ
విధంగా హజ్ కార్యక్రమం ఈ మన బక్రీద్ పండుగ నాడు జరుపుకుంటారు. ఇందులో కలహాలు లేకుండా, మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉండాలని ప్రార్థనలు చేస్తూ, మన దగ్గర ఏదైతే తెలంగాణలో గంగాజమును తహసీల్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూగా చేస్తూ ఏ మత కళ లేకుండా మనం సమానంగా ఉండాలని ఆ ప్రార్థన ప్రతి ఒక్కరూ ఈ ఈద్లో ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, అలై బలై తీసుకుంటూ మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నమాజ్ను పురస్కరించుకుని చాలామంది మన ఎన్నో కూడా ఇక్కడ వచ్చి మాకు శుభాకాంక్షలు తెలపడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన తెలంగాణ సశ్రమంలో ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన గుమ్మడిపేట మండలంలో అందరూ సంతోషాలు ఉండాలని ప్రత్యేక పూజలు కూడా ఈ సందర్భంగా చేసినాము. అందువల్ల మనం అందరూ కలిసిమెలిసిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా త్యాగం, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని స్మరించుకుంటూ ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రార్థన అనంతరం అలయవలయ తీసుకుని ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు పార్టీల నేతలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మత పెద్దలు ఎండి నజీరుద్దీన్, మహబూబ్ అలీ, జహంగీర్, హమీద్, ఖాజా, మండల కాఫీ సభ్యులు షాదుల్ బాషా, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎండి నవాజ్, అన్వర్ మునాఫ్, సర్ఫరాజ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. मंडल के मुसलमानों के साथ आज हम ईदगाह पर नमाज पढ़े और रमज़ान बकरीद का असली ईमान यह है कि सब जो कुछ भी होंगे हम आदमियाँ सब मिलजुल कर रहना और कुछ भी होंगे कुर्बानी करने के लिए तैयार रहना, यही हमारा असली सोच है. ये मानते हुए आज हम मुस्ताबाद की ईदगाह पे मुस्ताद मंडल के सब मुसलमाना मिलकर आज हम हमारे इमाम के पीछे नमाज पढ़े हैं. यहाँ आए सो सब मुसलमान भाई भाइयों को सबको मेरे तरफ से ईद मुबारक. ముందుగా హిందూ ముస్లిం సోదరులందరికీ ఏకాదశి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మేమందరము ముస్లింస్ బక్రీద్ పండుగ ఘనంగా మేము జరుపుకున్నాము. అదేవిధంగా హిందూ ముస్లిం బాయి బాయిగా వాళ్ళు కూడా ఏకాదశి పండుగ మంచి కలుపుకొని మంచిగా జరుపుకొని మాతో అందరూ మంచి కలిసిమెలిసిగా అందరం కలిసిమెలిసిగా పండుగలు జరుపుకొని మంచిగా ఉండాలని ఆ దేవుని ఈరోజు ప్రార్థించినాము. అందరం పెద్దలం అందరం కలిసి ఈరోజు ఎవరి మనసులలో ఏం లేకుండా కొంతమంది ఏదో కొందరు దుశ్శక్తులాగా ప్రవేశిస్తూ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదేవిధంగా అందరూ వాళ్ళకు కూడా ఆ దేవుడు అందరిని మంచి బుద్ధిగా మంచిగా చేయగా చెప్పాలని అందరం ఇష్టం దేవుని ప్రార్థిస్తూ ఇలా ఈరోజు భక్తి పండుగ జరుపుకున్నాము.
మనదశ తెలంగాణ ఉద్యమాన్ని తన పాటను పరుగులు ఎత్తించిన పాలమూరు మట్టి పరిమళం ఉద్యమకారులు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాయి చంద్ కు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ శ్రేణిలో 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు మహమ్మద్ నవాజ్, మాజీ సర్పంచులు నల్ల నరసయ్య, నాయకుడు కొండ శ్రీనివాస గౌడ్, మహమ్మద్ షాంగిర్, ముత్యాల దేవేందర్, కంసం నరసింహులు, బుద్ధిపడి నందు, కోడం శ్రీనివాస్, వెంకటరాజరెడ్డి, మైసయ్య తదితరులు ఉన్నారు. ఆగి విరాగ్ విరాగ్ ఈరోజు ముస్తాబాద్ మండల పార్టీ అధ్యక్షతన మన తెలంగాణ గాన గాంధారుడు తెలంగాణ సమాజాన్ని ఏకతాటికి పాటధార తెచ్చి మన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన సాయిచంద్ గారు అటన్ మరణం చెందడం చాలా బాధాకరం. మరి వాడికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరియు ఈ తెలంగాణ సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా పాట ద్వారా ఒక తూటగా పాటనే ఒక తూటగా మార్చి మరి ప్రతిపక్షాలను కూడా ఎదిరించేంత శక్తితోటి పాట పాడి ఈ సమాజాన్ని మేల్కొల్పిన గొప్ప నాయకుడు ఇలా మన మధ్య లేకపోవడం బాధాకరం. ఈరోజు మన పార్టీకి మనకు చాలా తీరం లోటు కాబట్టి వారికి మన ముస్తాబాద్ మండల పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరియు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులందరూ కూడా ధైర్యాన్ని నింపి వాళ్లకు ధైర్యాన్ని నింపాలని ఆ భగవంతుడు కోరుకుంటూ మరియు వాళ్ళ పిల్లల భవిష్యత్తును మరియు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన అభివృద్ధి ప్రదాత మన అన్న కేటీఆర్ గారు కూడా వాళ్ళ పిల్లల మీద మరి భవిష్యత్తు ఇలా వాళ్ళని ఆదుకొని వాళ్ళ అన్ని రంగాల్లో ముందుంచుతారని కూడా ఉంచాలని ఈ ముస్తాబాద్ మండల పార్టీ తరఫున తెలియజేస్తూ మరొకసారి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మా ముస్తాబాద్లో నిన్న రాత్రి ఆటన్మర మృతి చెందిన మన సాయిచంద్ గారికి గల ప్రగాఢ సానుభూతి తెలియడం జరుగుతుంది. ఎందుకంటే సాయిచంద్ అంటేనే ఒక తెలంగాణలో ఒక బ్రాండ్. అతడు ఉద్యమంలో పూర్తి ఎప్పుడు 2009 నుంచి ఇప్పటి వరకు ఉద్యమంలో క్రియాశీలకంగా పాటలు పాడుకుంటూ ఎంతోమందిని మాలాంటి యువతను కూడా ఎంతో ఉత్తేజపరిచాడు. అయితే సాయిచంద్ వస్తున్నట్టే కూడా ఈలలతో మొత్తం స్టేజ్ అంతా దద్దరిల్లేది. అటువంటిది ఇప్పుడు ఇవాళ ఆయన మరణం చాలా బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో మన కేసీఆర్ గారు కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన లేకపోవడం చాలా మా పార్టీకి కానీ మా ఇప్పుడు మన తెలంగాణ సమాజానికి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మా ఇక్కడ ముస్తాబాద్లో ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈరోజు తెల్లవారుజామున తెలంగాణ ఉద్యమ కిరటం అంటే పాటల ద్వారా
తూటాల్లాగా ఈ సమాజాన్ని చైతన్యపరుస్తూ మరి తెలంగాణకు ఒక పెద్ద దిక్కుగా మలిచినటువంటి మా సాయిచంద్ గారు అటాన్ మరణం చెందడం బాధాకరం. వారి కుటుంబానికి ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మేమందరం కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి కూడా మనోధైర్యాన్ని ఆ భగవంతుడే ప్రసాదించాలి. ఎందుకంటే 39 సంవత్సరాలు అంటే చిన్న వయసు, మరి ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర, మరి ఇప్పుడు అభివృద్ధిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదిక మీద అయినా కూడా ప్రభుత్వ పథకాల్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా అయితే రగిలిస్తుందో మరి ఈరోజు కూడా అభివృద్ధి స్ఫూర్తిని కూడా అలాగే ప్రజల్లో నింపుతూ నిత్యం ఆటపాటలతో తన గళంతో తెలంగాణ సమాజాన్ని నిజంగా కూడా మండల పార్టీ పక్షాన వారి కుటుంబానికి ఆ భగవంతుడే పెద్ద దిక్కుగా నిలుస్తూ ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ వారి ఆత్మ కూడా శాంతి కలగాలని ప్రత్యేకంగా మేము మండల పార్టీ పక్షాన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.